వెల్కమ్ బ్యాక్. ఇంకో అంశాన్ని మనం చూద్దాం. రివర్స్ పై సీరియస్ అంటూ కూడా అన్ని పత్రికల్లో కూడా ప్రధాన వార్తగా మనం చూడడం జరుగుతోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం రీటెండరింగ్ మీద అవలంబిస్తున్న తీరుకు సంబంధించి కేంద్ర జలశక్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది అనే కథనాన్ని మనం అన్ని పత్రికల్లో కూడా ప్రముఖ వార్తగా చూస్తున్నాం. దీని మీద కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం శ్రీనివాస్ గారు ఏ రకంగా చూడాలంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏపీ ప్రజల ఒక కళగా ఉండిపోయింది. ఎన్నేళ్ళు అవుతున్నా, ఎంతమంది ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తవుతున్న దశకి ఇంతవరకు రాలేదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు అక్కడ? ఒక సంవత్సరం మారినట్టయితే ఒక జెండా ఎగరేసుకోవాలేమోనో కనిపిస్తుంది. అమ్మ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 1 ఇయర్ ఇన్ కన్స్ట్రక్షన్ స్టేజ్. అలాగే 5 సంవత్సరాలు పంచవర్ష ప్రణాళిక జారినైతే ఒక పెద్ద దీని 5 జెండాల కన్నా ఓ పెద్ద జెండా ఎగరేసుకుంటే ఎన్ని పంచవర్ష ప్రణాళికలు దాటాయి, ఎన్ని సంవత్సరాలు దాటాయని. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారము 2018కి ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది. రైతులకు నీరు ఇస్తారు, బ్యాక్ వాటర్స్ కృష్ణకి లింక్ అవుతాయి. అక్కడ ప్రాజెక్ట్ ఐడల్ ప్రాజెక్ట్ ఏముందో దానికి సమృద్ధిగా దాని నిర్మాణం జరుగుతుంది. అలాగే విజాగ్కి వాటర్ వెళ్తుంది. ఇండస్ట్రియల్ నెసెసిటీస్ నీడ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము. ఇది ఏ స్థాయిలో ఉంది? 2014లో ప్రభుత్వం, అప్పటిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 2019లో ప్రభుత్వం పూర్తయినది. 5 సంవత్సరాల్లో దాని అభివృద్ధి రేట్ ఎంత, దాని మీద నిధులు ఎంత ఖర్చు చేశారు, దీని మీద శ్వేతపత్రం అనేక సందర్భాల్లో అందరూ అడిగారు. ఇప్పటికీ శ్వేతపత్రం ప్రభుత్వం ఎప్పుడు కూడా రిలీజ్ చేయలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు అనటం మొదలుపెట్టింది. కేంద్రం ఎంత నిధులు ఇచ్చిందో కేంద్రం చెప్పింది. నిధులు ఇచ్చిన దానికి, ఖర్చు చేసిన దానికి మీరు జమా ఖర్చులు చెప్పండి, ఆన్సర్ చేయండి, యూజర్ సర్టిఫికెట్స్ మాకు ఇవ్వండి అంటే మీకు మేము ఆన్సర్ చేయక్కర్లేదు అన్నారు. అందరూ దాన్ని చాలా విపరీతంగా దాన్ని మనం ఆశ్చర్యపోయాం. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు వాళ్ళ రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనము, రాజకీయ లబ్ధుల కోసం, వాళ్ళని ఆశ్రయించిన కాంట్రాక్టులు మేలు చేయడం కోసం అన్నట్టుగా ప్రజలకు అనుమానం. నేను అనేది మరి నిజాలు దేవుడెరిక, ప్రజలకు అనుమానం వస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అనుమానాలు నివృత్తి చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు రద్దు చేసేస్తున్నారు, కొత్త టెండరింగ్ అంటున్నారు. న్యూ టెండరింగ్ అంటే ఇప్పుడు ప్రైస్ ఎస్కలేషన్ వెళ్ళిపోతుంది, తర్వాత టైం కన్జంప్షన్ పెరిగిపోతుంది, ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం, మళ్ళీ జాన్యువరి దాకా డ్రై అప్ అవ్వదు. ఈ మొత్తం అక్కడ ప్రాజెక్ట్ ఏరియా ఏదైతే ఉందో వర్క్ వర్ది కండిషన్లోకి తీసుకురావాలంటే మళ్ళీ మీకు జాన్యువరి దాకా అదే వర్క్ వర్ది కండిషన్కి రాదు. మళ్ళీ వర్షాకాలం, ఇప్పుడు ఊరికే కబుర్లే చెప్తారు. మళ్ళీ జాన్యువరి నుంచి వచ్చేప్పటికి పరిస్థితులు ఎలా మారిపోతాయి, కాస్ట్ మారిపోతుంది. ఈలోగా అప్పుడే నవయుగ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళి స్టే అడుగుతున్నారు. మళ్ళీ ఇక్కడ కోర్టు లిటిగేషన్లు పెరుగుతాయి. వివాదం వచ్చేసింది కదా, ఒక డిస్ప్యూట్ వచ్చింది. యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ స్పేస్ ఫర్ డిస్ప్యూట్. మనం ఒక డిస్ప్యూట్కి ఒక అవకాశం ఇచ్చాం. డిస్ప్యూట్ వచ్చేప్పటికి అది లాజికల్ ల్యాండ్కి వెళ్తుంది. లాజికల్ ల్యాండ్ కోర్టుకు వెళ్ళిపోతుంది, కోర్టు తీర్పు చెప్పాలి. కోర్టు తీర్పు చెప్పేలోగా ఈ జాప్యం అంతా, ఈ రేటు పెరిగిపోతుంది, ఈ వ్యయం పెరిగిపోతే సామాన్యుడి మీద దాని ప్రభావం పడుతుందా పడదా? ఇన్ని కోట్ల రూపాయలతో నాకు బాల్చి నీళ్లు కూడా ఇవ్వలేదని వాళ్ళు బాధపడుతున్నారు. ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చం చేసాం మనం, మనకి ప్రయోజనం ఒక్కటేనే అందాలి కదా. ఏ ప్రయోజనం అందకుండా ప్రజలు ఎంతకాలం ఆకాశం కేసి మీకేసి మనకేసి చూస్తూ ఉంటారు? ఖచ్చితంగా దీని మీద ఒక నిర్దిష్టమైన చర్య తీసుకోవాలి. సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో, జాతీయ జల సంస్థ, అది మీకు అడిగింది, మీకు మాకు రిపోర్ట్ ఇవ్వండి అని అడిగారు. అంటే సార్, ఇప్పుడు వ్యయం పెరిగితే అది కేంద్రం నేను భరించను, రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి అంటుంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ పరిస్థితుల్లో ఉందా ఇప్పుడు సెంటర్ ఈజ్ రెస్పాన్స్ ఫర్ ది డిలేస్? సెంటర్ యొక్క అనుమతి తీసుకోకుండా మీరు టెండర్స్ అన్ని కూడా రివర్స్ టెండర్స్ వెళ్ళి ఉన్న టెండర్ని క్యాన్సిల్ చేసి మీ యొక్క పాలన, మీ పద్ధతులు, మీ అక్కడ పోలవరానికి ఒక సిస్టమ్ ఉంది. పోలవరం ఈజ్ గోయింగ్ ఆన్ 1 ట్రాక్ అనుకోండి. ప్రతి ప్రభుత్వం వచ్చేసిన తర్వాత దాన్ని ఈ ప్రభుత్వం యొక్క చెప్పు చేతుల్లో నడవాలి పోలవరం ప్రాజెక్ట్ అనేప్పటికీ దిప్ప ఎవండి, కేంద్ర ప్రభుత్వం అయినా రెస్పాన్సిబుల్ అయినా రాష్ట్ర ప్రభుత్వం సరిలో అల్టిమేట్గా నష్టపోయేది ప్రజలు. రైట్ రైట్. గురుమూర్తి గారు, మీరే రకంగా చూస్తున్నారు సార్, నిజంగా ఈ పోలవరం రీటెండరింగ్ రివర్స్ ఇవన్నీ ఏ రకంగా అర్థం చేసుకోవాలి? పీపీఏకు కూడా కేంద్రం పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అంటే ఇదంతటికీ కారణం ఏంటంటారు? రివర్స్ టెండరింగ్కి ప్రధాన కారణం ఏంటంటారు సార్? బలరాం గారు, 2014-15 వరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ ఏరియాలో కొండగుట్టలు తుప్పలతో ఉంది. అలాంటిది మరి మేము ఏదైతే ఎన్నికలు ముందుకు వరకు వచ్చేపాటికి 70% పైబడి పనిని పూర్తి చేయటం జరిగింది. ఎంత ఎత్తున రొప్పలు కొండలు కొట్టారు 70%. మీరే చెప్పారు కదా, రొప్పలు కొండలతో నిండి ఉంది, అది మీకు క్లియర్ చేసామని మాట్లాడేది ఎవరండి? రైట్. మన విశ్లేషకులు ఉన్నారండి, గోసల శ్రీనివాస్ గారు, చెప్పండి. అవును అవునండి, వినండి. నాగిరెడ్డి గారు, నాగిరెడ్డి గారు మాట్లాడండి, మీరు కూడా మాట్లాడండి, అవకాశం ఉంది.
ఆ శ్రీనివాస్ గారు, మీరు విశ్లేషకులు, చాలా విశ్లేషకులు అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మీరు ఏకపక్షంగా కాకుండా మీరు చెప్పేది వినండి. మీరేదో ఒక పోనీ పార్టీలోకి వెళ్తే ఏదన్నా లీడర్గా వెళ్తే అప్పుడు మాట్లాడవచ్చు, కానీ విశ్లేషకులు కూడా ప్రశ్నించే హక్కు ఉంది భారత రాజ్యాంగంలో. ఎక్కడ లేదండి ఒక రాజకీయ పార్టీలో సభ్యత్వం సభ్యుడు మాత్రమే ప్రశ్నించాలని. కానీ నేను మీరు మాట్లాడేటప్పుడు ప్రశ్న వేయలేదా? మీరేమన్నారు, తెలుగుదేశం పార్టీ శ్వేతపత్రం విడుదల చేయలేదన్నారు. ఎన్నికల ముందు ప్రతి అంశం మీద అన్ని శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదల చేశామనేది మీరు గుర్తుపెట్టుకోండి మొదటగా. నేను అయినా మీకు ఎదురు చెప్పలా మీరు మాట్లాడేటప్పుడు, అర్థమైందా? మీకు ఒకటి విషయం దొరకలేదు కాబట్టి. తర్వాత ఈరోజు ఏదైతే ఆక్షేపణ ఏంటి, మీరేమన్నారు ఎక్కడ శ్వేతపత్రం విడుదల చేయలేదన్నారు. మేము శ్వేతపత్రం విడుదల చేశాము. జాతీయ ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు ఎక్కువ పని జరిగినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు, 70% పైబడి పని జరిగింది. గతంలో 7% జరిగింది. గతంలో కాలువలకి టెండర్లు పిలిచి అనేక తగాదాలు ఉంటే కాలువలు కూడా ఇష్టం వచ్చినట్టు తొబితే చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఆ కాలువలన్నింటిని కూడా ఆ తగాదాలు పరిష్కరించి పూర్తి స్థాయిలో ఆ కాలువను తవ్వటమే కాకుండా 70% అక్కడ పనులను పూర్తి చేశాము. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, మరి ఏదైతే ఆ అవినీతి జరిగిందంటున్నారో, మరి కేంద్రంలో, మరి రాజ్యసభలో, మరి వైఎస్ఆర్ సిపి నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు అక్కడ ప్రశ్న వేశారు, పోలవరంలో అవినీతి జరిగింది, సిబిఐ విచారణ చేయాలన్నప్పుడు మా దృష్టికి రాలేదు, ఎలాంటి అవినీతి జరగలేదని సంబంధిత మంత్రి రాజ్యసభలో చెప్పినటువంటి మాట మీరు గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇక రివర్స్ టెండరింగ్ విషయానికి వచ్చినట్టయితే, ఇవాళ ఏ పోలవరంలో ఏ పని జరిగినా పోలవరం అథారిటీ యొక్క పర్యవేక్షణ, అదేవిధంగా సెంట్రల్ వాటర్ వర్క్స్ యొక్క పర్యవేక్షణ, కేంద్ర జలవనరుల శాఖ పర్యవేక్షణ, మేము గతంలో ఏదైతే ట్రాన్స్టాయ్ నుంచి మరి నవయుగకు మార్చినప్పుడు ఆ రోజున సిస్టి ఏ క్లాజ్ ప్రకారం ఆ రోజున మంత్రి యొక్క జలవనరుల శాఖ మంత్రి మరి నితిన్ గడ్కరీ గారి యొక్క అనుమతి తీసుకుని ఆ రోజున మేము ఆ యొక్క కాంట్రాక్ట్ని మార్చాము తప్పితే మేము సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆ రోజు మేము కూడా టెండర్ పిలుస్తామంటే టెండర్ పిలవటం వల్ల ఆలస్యమైంది, వ్యయం పెరిగింది, గతంలోనే 14% తక్కువతో ఈ పోలవరం నిర్మాణం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇదే స్థాయిలో ఎవరైనా పనిచేస్తారంటే చూడమన్నప్పుడు నవయుగ ఆ ప్రాంతం మీద ఉండే అభిమానంతో అక్కడ రావటం జరిగింది. ఇవాళ ఆ విధంగా మేము రికార్డు స్థాయిలో ఎప్పుడు జరగని పనిని ఈ 4 సంవత్సరాల్లో మేము పూర్తి చేశామనేది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఇవాళ ఏ తప్పు జరగలేదని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, మరి అదేవిధంగా పోలవరం అథారిటీ చెప్తా ఉంది. ఆ పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిపుణుల కమిటీ చేశారు, ఎవరినడిగి చేశారు, కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం లేదా వాళ్ళకి, కేంద్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ ఉన్నటువంటి ప్రాజెక్టు ఏ విధంగా ఆయన సొంత నిర్ణయం తీసుకుని వెళ్తారు, ఇది వ్యక్తిగత కక్షతో చేస్తున్నారు తప్పితే పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి దేశ కానీ అదేవిధంగా ప్రజల యొక్క ఆకాంక్షను కానీ నెరవేర్చే విధంగా అక్కడ కార్యక్రమం జరగట్లేనది మా తరఫున మేము చెప్తా ఉన్నాం. రైట్ గురుమూర్తి గారు, ఒక నిమిషం, ఒక పబ్లిక్ కాలర్ లైన్ లో ఉన్నారండి, సత్యనారాయణ గారు ఫ్రమ్ గాజ్బాగ్ నుంచి. సత్యనారాయణ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. ఇప్పుడు గురుమూర్తి గారు చెప్తున్నారు కదా సార్, చాలా ట్రాన్స్పరెంట్ గా చేశాం సార్ మేము రోలింగ్. తర్వాత ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ లో ఎటువంటి అవినీతి జరగలేదు ఇవన్నీ చెప్తున్నారు కదా సార్. కానీ రాజకీయ నాయకుల కంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు సార్, ఆ విషయం తెలుగుదేశం వాళ్ళు మర్చిపోతున్నారు పాపము. ఎందుకంటే వీళ్ళని 23 సీట్లకు తీసుకెళ్లారు అంటే వీళ్ళు పరిపాలించే విధానం ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఎలా పరిపాలించామన్నది ఒకసారి రివ్యూ చేసుకోవాలి సార్, నెంబర్ వన్. సార్ గురుమూర్తి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, సార్ ప్లీజ్ చెప్పండి సార్. జగన్ గారి ప్రభుత్వం సార్, పోలవరంలో జగన్ గారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వెళ్తుంది కదా సార్, వీళ్ళు ఆలోచించవలసింది ఏంటంటే దాని వల్ల ఆంధ్ర రాష్ట్రానికి లాభమా నష్టమా, నెంబర్ వన్ సార్. మరొకటి ఏంటంటే సార్, మరొకటి ఏంటంటే ఇప్పుడున్న అంటే తక్కువకే కదా ఏమని చెప్తుంది జగన్ గారు గవర్నమెంట్, తక్కువకి వస్తే కదా సార్ యాక్సెప్ట్ చేస్తారు, ఎక్కువకి వస్తే యాక్సెప్ట్ చేయరు కదా. అలాంటప్పుడు తక్కువకి వచ్చి ఆంధ్రప్రదేశ్ కు లాభం లబ్ధి చేకూరుతుంటే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి సార్?
అంటే వీళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలు బయటకు వస్తాయన్న, ఆ నవయుగ కాంట్రాక్ట్ కి దోచిపెట్టిన అన్నాలు దోచిపెట్టారు, ఇవన్నీ బయటకు తీస్తారు, ఎక్కడ జగన్ గారు బయటకు తీస్తారేమో అని వాళ్ళ బాధ సార్. అక్కడ సార్ మరో చిన్న చిన్న మాట సార్, చిన్న మాట సార్, చిన్నది చిన్న అవకాశం సార్, 30 సెకండ్స్ చెప్పండి. మీరు మొట్టమొదట స్క్రోలింగ్ లో అడిగారు సార్, నాగిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎలా గెలిచారని సార్. నాగిరెడ్డి గారి విషయానికి వచ్చేటప్పటికి నాగిరెడ్డి గారు గాజువాకలో నిరంతర శ్రామికులు సార్, నిరంతర శ్రామికులు. గాజువాక ఎల్లలు ఎల్లలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయనకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు సార్. మరొకటి ఏంటంటే పార్టీలు చూడరు సార్, మతాలు చూడరు, కులాలు చూడరు. ఎవరు సహాయం కోరెళ్ళినా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఆప్యాయంగా పలకరించి హక్కును చేర్చుకుని సత్వర పరిష్కారానికై కృషి చేసే ఏకైక వ్యక్తి సార్ గాజువాకలో నాగిరెడ్డి గారు. అటువంటి వ్యక్తి గారిని గెలిపించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. రైట్, ధన్యవాదాలు సత్యనారాయణ ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, నాగిరెడ్డి గారు ఎరాక చూడాలంటే పోలవరం రీటెండరింగ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మేలా చెడ ఏంటి, దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి సార్? బలరాం గారు సార్ చెప్పండి. మేలని ఉద్దేశంతోనే మా నాయకుడు రీటెండరింగ్ అనే మేలని ఉద్దేశంతో మా నాయకుడు రీటెండరింగ్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి తెలుగుదేశం ప్రభుత్వం వేల కోట్లు దీని మీద దోచుకున్నది అనేది ఉంది, అది అందరికీ కూడా తెలుసు. దీనికి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ రోజు కంబైన్డ్గా ప్రభుత్వంలో ఉన్నారు కనుక వాళ్ళ అవినీతిని బయటపడకుండా చూశారు, కాపాడారు. ధర్మిళ ఈవేళ వేల కోట్ల రూపాయలు అందులో అవినీతి జరిగింది, దాని మీద రీటెండరింగ్ కూడా చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? విపరీతంగా రేట్లు పెంచి నవయుగ కంపెనీ అనే అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా బంధువులకి ఆయన ఇచ్చుకున్నారు. నాగిరెడ్డి గారు, ఇదే అంశానికి సంబంధించి నవయుగ ఇప్పుడు కోర్టుకు వెళ్ళడం జరిగింది, మరోవైపు కేంద్రం కూడా పూర్తి నివేదిక కావాలని పీపీ అని కోరడం జరిగింది. నిజంగా మీరంతా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఏదైతే ఉందో ఇదంతా సత్ఫలితాలు ఇచ్చే విధంగా ఉందా, లేదా పోలవరం ప్రాజెక్ట్ మరింత వెనక్కి వెళ్లే రకంగా ఉందా, ఏ రకంగా ఉంది? కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యలు చూస్తుంటే ఆ రకంగానే ఉంది. మీరు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలన్నీ కూడా పోలవరం మరింత ఆలస్యం అయ్యేలా ఉందంటున్నారు. ఎట్టి పరిస్థితులు ఆలస్యం అవుతుంది సార్? మా నాయకుడు చెప్పాడు 2001 కల్లా పోలవరం కట్టి తీరుతామని చెప్పారు. పోలవరం కట్టడంలో ఈ రాష్ట్ర ప్రజల అవసరాలన్నీ తీరుతాయి. పరిశ్రమలకు నీరు ఇస్తాం, తాగునీరు రెండు కూడా ఇస్తాం అని చేతను ఎట్టి పరిస్థితుల్లో 2001 పూర్తి చేస్తామని చెప్పారు. అలాగని ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకున్నప్పుడు ఆ డబ్బులు ఎక్కువ శాతం కోర్చేసి టెండర్ తెచ్చుకొని ఈవేళ నవయుగ కంపెనీ వాళ్ళు దోచుకున్నప్పుడు దాని మీద రీటెండరింగ్ పెట్టి ప్రజల ధనాన్ని కాపాడుదామనే ఒక కాన్సెప్ట్తో మా నాయకుడు నిర్ణయం తీసుకున్నాడు. దీన్ని అటు బీజేపీ ప్రభుత్వం కానీ ఇటు టీడీపీ ప్రభుత్వం కానీ నిజంగా దమ్ముంటే దీని మీద ఎంక్వైరీ చేయనందుకు కూడా మా నాయకుడు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఎంక్వైరీకి సిద్ధం కావాలని మేము ఖచ్చితంగా మీ ద్వారా సవాలు విసురుతున్నాం. ఇంకేదంటే ఎట్టి పరిస్థితుల్లో దీని మీద అవినీతి జరగకుండా ఉండాలని, అవినీతి జరిగిన దాన్ని ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టి దోచుకోవాలని చూశారు. ఆ దోచుకున్న దాన్ని దీన్ని ఇప్పటికైనా బ్రేక్ కొట్టాలా, దోచుకున్నదంతా దోచుకున్నారు, ఇప్పటికైనా దీన్ని బ్రేక్ కొట్టాలనే తలంపుతోని మా నాయకుడు రివర్స్ ట్రెండింగ్ పెట్టారు. దీన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈ దోచుకునే విధానానికి అడ్డుకట్టు పడ్డదని ఇటు టీడీపీ ప్రభుత్వానికి బాధగా ఉండొచ్చు. ఈవేళ బీజేపీ ప్రభుత్వం కూడా ఎందుకు ఈ రకంగా వెళ్తుందంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తాలూకు ఎంపీల్ని ఈవేళ టీడీపీకిలో పంపించి ఈవేళ టీడీపీ ఇక్కడ బలపడిన టీడీపీ నుంచి ఉన్న ఎంపీలందరినీ కూడా బీజేపీకి పంపించారు. ఇద్దరు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారు, అందుకే ఈవేళ వెనకేసుకు వస్తున్నారేమో అని అనిపిస్తుంది అండి. రైట్, ఈవేళ ఎట్టి పరిస్థితుల్లో ఈవేళ టీడీపీ బీజేపీ తాలూకా అవినీతి ఎక్కడా కూడా మేము వదిలేపు సమస్య లేదండి. రైట్, నాగిరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మీరు ఫైనల్గా ఏం చెప్తారు ఈ మొత్తం అంశానికి సంబంధించి? రాజకీయ ఉపన్యాసాలు అయిపోతున్నాయి. ఏమిటండి, కేంద్ర ప్రభుత్వం అది తక్కువ రేటుకి ఇస్తున్నారా, టెండర్ రివర్స్ ట్రెండింగ్లో ఎక్కువ రేటుకి ఇస్తున్నారా, మొన్న వేసిన టెండర్ కన్నా తక్కువ ఉండాలి. నిబంధన రివర్స్ ట్రెండింగ్ అంటే అంతే. ఇప్పుడు కొంత కోట్ చేసి ఏదైతే మనం ఒక కన్ఫర్మ్ చేసామో టెండర్ రేటుది, ఆ రేటు కన్నా ఎక్కువ 1 రూపాయి ఇవ్వకూడదు. దట్ ఈస్ కాల్డ్ రివర్స్ ట్రెండరింగ్.
కానీ ఇవాళ దానికి పద్ధతిగా ఇక అబ్సల్యూట్ పవర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టుగా ఫీల్ అవ్వకుండా ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏమడిగింది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఏమడిగింది, మీరు దాని మీద రిపోర్ట్ ఇవ్వండి, మేము ఈ వారు చెక్ లిస్ట్ ఇచ్చారు. నిజంగా రివర్స్ టెండరింగ్ వెళ్ళే మొత్తం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా కేంద్రానికి ఉందా, ఎవరికి ఉంది దీని మీద? విత్ ది పర్మిట్ ఆఫ్ ది సెంటర్, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని సెంట్రల్. గతంలో ట్రాన్స్ట్రాయ్ జాయింట్ వెంచర్ అది, ట్రాన్స్ట్రాయ్ ఒకటి కాదు, రష్యన్ కంపెనీ లీడ్ కంపెనీ ట్రాన్స్ట్రాయ్ జాయింట్ వెంచర్ దగ్గర నుంచి రద్దు చేయకుండా వాళ్ళ చేత సబ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ రాయించి ఎల్ఎన్టీకి ఎన్సీసీకి అండ్ త్రివేణికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మీరు సబ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ రాస్తారా మిమ్మల్ని టెర్మినేట్ చేయనా అని చెప్పి మీ పీకులు మీకు కూర్చొని చేయించారు ఆయన. అది ఏ ఉద్దేశాలు ఏమున్నా మనం పక్కన పెడదాం, కానీ మెయిన్ కాంట్రాక్టర్ని సస్పెండ్ చేయలేదు. ఇక్కడ మెయిన్ కాంట్రాక్టర్ని సస్పెండ్ చేస్తున్నారు. మెయిన్ కాంట్రాక్టర్ని సస్పెండ్ చేస్తున్నప్పుడు మీరు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పెర్మిషన్ తీసుకోవాలి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి నివేదిక ఇవ్వాలి. మీరు ఒక రిటైర్డ్ ఇంజనీర్స్తో నిపుణుల కమిటీ అని వేసి, ఇట్ ఈస్ నాట్ స్టాట్యూటరీ కమిటీ, వేరు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ. ఇక్కడ మీరు వేసిన నిపుణుల కమిటీ, మీరు వేస్తున్న నిపుణుల కమిటీ, ఆయన మీరు మినిస్టర్కి ఇచ్చారా చీఫ్ సెక్రటరీకి ఇచ్చారా రిపోర్ట్ అనేది వేరే సంగతి. కానీ మీరు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఓకే, యూ ప్రిపేర్ వన్ సెపరేట్ రిపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తోటి ఒక అథారిటేటివ్ వ్యాలిడ్ రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి, సెంట్రల్ వాటర్ కమిషన్కి. ఈవేళ పరిస్థితి మీరు ఏ పరిస్థితుల్లో ఎన్సీసీని సస్పెండ్ చేశారు ఆ పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేయండి, దెన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సెంట్రల్ వాటర్ కమిటీకి సెంట్రల్ గవర్నమెంట్ మీకు పెర్మిషన్ ఇస్తుంది, గోహెడ్ అని పెర్మిషన్ ఇస్తుంది. అలా ఇప్పుడు 70% వర్క్ పూర్తయిపోయి 30% బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ఎన్సీసీని తీసేసి అసలు ట్రాన్స్ట్రాయిన్ తీసేసి మిగతా కంపెనీకి ఎందుకు ఇచ్చారు వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు ఈ ఎన్సీసీని తీసేసి మిగతా కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుందో వీళ్ళు చెప్పాలి. దీస్ ఆర్ ది కంప్లైంట్స్, దీస్ ఆర్ ది లకునాస్, ఇది లాగింగ్ బిహైండ్ ది ప్రాజెక్ట్ వర్క్, ఈజ్ లాగింగ్ బిహైండ్ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ వర్క్ అని చెప్పి వాళ్ళు చెప్పాలి. 100 రోజుల్లో 1000 తప్పులు చేయకూడదని ప్రజలు ఆశిస్తున్నారండి. 100 రోజులు అయింది కదా అండి, ఇప్పుడే మొదలు పెడితే ఎలా విమర్శిస్తారంటే, నేను అంటాను 100 రోజుల్లో 1000 తప్పులు చేయకండి, చేస్తే ప్రతి నిమిషం విమర్శిస్తారు. రైట్ గురుమూర్తి గారు, మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? సమయం చాలా తక్కువగా ఉంది. బలరాం నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా నవయుగ కంపెనీ ఏదో చంద్రబాబు నాయుడు గారు బంధువుల కంపెనీ కాదండి. గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవయుగ వాళ్ళు అనేక ప్రాజెక్ట్స్ ఆంధ్ర రాష్ట్రంలో చేశారు, గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత అసలు ఇవాళ ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు అనేది కేంద్రం నిధులతో నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టు, అదేవిధంగా పోలవరం అథారిటీ ప్రాజెక్ట్ అథారిటీ ఖచ్చితంగా దాని మీద పర్యవేక్షణ చేస్తూ ఉంది. మేము ఏది చేసినా ఆ రోజున వాళ్ళ అనుమతులతోనే చేసాను తప్పితే అక్కడ చిన్న వస్తువు కదిపినా వాళ్ళ యొక్క అనుమతి వాళ్ళ యొక్క పర్యవేక్షణలోనే జరిగింది. తర్వాత నాగిరెడ్డి గారు అన్నట్టు అక్కడ ఏదో 100 కోట్లు 1000 కోట్లు అవినీతి అంటా ఉన్నారు. ఇవాళ మాకు 3000 కోట్లు పైబడి రావాలంటే కేంద్రం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బులు అడిగారు, కానీ ఇక్కడ అవినీతి జరుగుతున్నా అని అంటున్నారు, అక్కడికి వెళ్ళి డబ్బులు అడుగుతూ ఉన్నారు. ఇవాళ త్వరితగతిన పూర్తవ్వాలని చెప్పి ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా పెట్టి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. రైట్, కాబట్టి ఇవాళ ఆయన అన్నట్టుగా అవినీతి ఉంటే తెలుసు, మీరే ఎలికి తీయండి ఎవరోదన్నారు. అంతేగాని దానికి మేమేదో నిపుణుల కమిటీ, ఎవరిని చెప్పేశారు నిపుణుల కమిటీ? కేంద్ర ప్రభుత్వం చెప్పేశారా? టెండర్ ఎవరికి రద్దు ఎవరు రివర్స్ టెండర్ ఎందుకు వెళ్ళారు? కేంద్ర ప్రభుత్వానికి చెప్పలేరా? ఇదంతా కూడా ఏకపక్షంగా వెళ్తున్నారు. రాష్ట్రం మొత్తం కూడా రివర్స్ వెళ్తుందండి, మొత్తం అన్ని విషయాల్లో కూడా ఇవాళ రివర్స్లో నడుస్తుంది ప్రభుత్వం అంతా కూడా. కాబట్టి అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మేధావులు గమనిస్తూ ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ చూస్తూ ఉన్నారు. ఇది ఈ ప్రాజెక్టుని పూర్తిగా మూళ్ళ పడటానికి తప్పితే దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన వీళ్ళకు ఉండేట్టుగా ప్రజలకు అనిపించట్లా మాకు అనిపించట్లా. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొనేందుకు రాజకీయ విశ్లేషకులు గోసాల శ్రీనివాస్ గారికి, అలాగే వైసీపీ గాజువాక ఎమ్మెల్యే టీ నాగిరెడ్డి గారికి, అలాగే టీడీపీ నుంచి గురుమూర్తి గారికి ధన్యవాదాలండి. ఇక ఫోన్ లైన్లు అందుబాటులోకి వచ్చిన బీజేపీ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.